నమస్తే వెల్కమ్ టు ఏసీటీ న్యూస్ నేను స్వామి ముందుగా హెడ్లైన్స్ ప్రత్యేక హోదా అంశంపై అట్టుడిగిన అసెంబ్లీ అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ కొనసాగిన ప్రతిబింబస్థలం అగ్రిగోల్డ్ మృతులకు 3 లక్షల నష్టపరిహారం ప్రకటించిన సీఎం ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చిన చంద్రబాబు హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి అరెస్ట్ వివాహేతర సంబంధమే హత్యకు కారణమని డీసీపీ పాల్రాజ్ వెల్లడి ఆందోళన బాట పట్టిన ఆయుష్ పారామెడికల్ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అలంకార్ సెంటర్లో మహాధర్నా ఇక్కడ డీటెయిల్స్ చూస్తే అగ్రిగోల్డ్ మృతులని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఈ అంశంపై ప్రకటన చేశారు. అగ్రిగోల్డ్ మృతుల కుటుంబ సభ్యులకి 3 లక్షల నష్టపరిహారం అందజేయనున్నామని చెప్పారు. ఆత్మహత్యలు చేసుకుని బలవన్మరణాలకు పాల్పడ్డ ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు. అలాగే అగ్రిగోల్డ్ నిర్వాహకులపై నిష్పక్షపాత విచారణ చేయించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులకి ప్రతి రూపాయి చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. ఇది 9 రాష్ట్రాల్లో ఈ ఫ్రాడ్ జరిగింది. 32,02,607 మంది ఎవరైతే ఈ డిపాజిట్స్ పే చేశారు దగ్గర దగ్గర 6,380 కోట్ల అధ్యక్ష. ఇందులో మన రాష్ట్రానికి వస్తే మొత్తం కలిసి అధ్యక్ష 19 లక్షల మంది డిపాజిట్స్ ఉన్నారు. 4,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రం నుంచి డిపాజిట్స్ పే చేశారు అధ్యక్ష. దీనిపైన సిబిసి ఏడు అధ్యక్ష ఈ నేను చెప్పే వాళ్ళందరినీ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరినీ కస్టడీ కూడా తీసుకున్నారు. అందులో మీరు చూస్తే దశ ఒకటి ప్రత్యేక హోదా అంశం అసెంబ్లీని కుదిపేసింది. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ప్రత్యేక హోదా అంశంపై చర్చించాలని పెద్దపెట్టున నిర్ణయించారు. స్పీకర్ పొడియం చుట్టుముట్టి నిరసన తెలియజేశారు. దీంతో అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్ష సభ్యుల తీరును ఖండిస్తూ ప్రతివాదనకు దిగారు. అయితే వైకాపా సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ జగన్, చంద్రబాబు తమ వాణిని అసెంబ్లీలో వినిపించారు. ప్రభుత్వ విధానం ఏమిటో స్పష్టం చేశారు ముఖ్యమంత్రి గారు. మీరు ఏం చెప్పారు? మీరు విన్నారు? నేను ఏం చెప్తాను? దానికి ఆల్రెడీ ఆన్సర్ ఇది అది హౌస్లో ఆన్సర్ చేశారండి. కొత్తగా ఇప్పుడు మనం చెప్పేది ఏమిటి? మినిస్టర్ లిమిటెడ్ అఫైర్స్ రామకృష్ణుడు గారు ఎనీథింగ్ దాట్ యూ వాంట్ టు సే? కూర్చోండి, చెప్తారు కదా, కూర్చోండి. మినిస్టర్ గారు ఆన్సర్ చేస్తున్నారు, కూర్చోండి. అవసరం లేదు అధ్యక్ష. అదే కాకుండా ఇది వాయిదా తీర్మానం కాదు. ఆల్రెడీ ఆన్సర్ చేసిన అవసరం, ఇంకా స్పెషల్ కేటగిరీ స్టేటస్ దాని మీద చర్చ ఉండవలసినటువంటి అవసరం కూడా లేదు. ఇంకా ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ వేరే సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు గవర్నర్ అడ్రస్కి రిప్లై చెప్పే సందర్భంలోనే దీన్ని క్లారిఫై చేయడం జరిగింది. ఒకసారి చర్చ ఒకసారి దాన్ని క్లారిఫై చేసిన తర్వాత, ఒకసారి ఆ ఇష్యూ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ నోటీస్ అలౌ చేసేటువంటి పద్ధతి కూడా అధ్యక్ష. అంచేత ఈ సెషన్లో ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ చర్చ అవసరం లేదు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. వాయిదా తీర్మానం డిజర్వ్ చేసిన తర్వాత దాని మీద చర్చ కానీ స్పీచెస్ కానీ ఉండవండి, ఉండవు, ఉండవు. రాజుగారు అధ్యక్ష, ప్రతిపక్షానికి ఇది పాయింట్ నిర్మలాన్ని రోజు వచ్చి ఏదో ఒక కొత్త విధానం చూపిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు కావాలనుకుంటే మొట్టమొదటి రోజే సభ ప్రారంభమైన రోజు 6వ తారీఖునే
ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి. అది మానేసి ఇప్పుడు ఇంకా ఏది పాయింట్ లేనిమాలని వాళ్ళు మాట్లాడటము, తర్వాత ప్రభుత్వం స్టాండర్డ్ నడుపుతున్నారు. సార్ చెప్పనివ్వండి సార్, ఒకసారి చెప్పనివ్వండి. బాబు నన్ను అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అధ్యక్ష, మీ ద్వారా చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒక్కసారి వినండి బాబు. భారతీయ జనతా పార్టీ స్టాండ్ కూడా చెప్తున్నాం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం తరఫున చెప్తున్నాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేక హోదా కంట ప్రత్యేక ప్యాకేజ్ లో అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని ఆదుకోవటానికి అత్యున్నతమైన ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా ప్రత్యేక హోదా అని ప్రసంగి ఈ రాష్ట్రం గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు అధ్యక్ష. అది వీళ్ళకి తెలుసు, వీళ్ళ మనసులో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అధ్యక్ష. కానీ ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒక సభ స్తంభింప చేయాలని ఉద్దేశంతో, ఒక కుతంత్రంతో ఏ పాయింట్ లేకుండా డెవలప్మెంట్ అనేది ఆపడం గురించి ఇటువంటి ప్రక్రియకి ఒడిగడుతున్నట్టు ఏమి కాదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ప్రతిపక్ష నేతకి కోరుతున్నాం, సభని సజావుగా సాగించవలసిన అవసరం ఉంది, ముందాక ప్రవర్తించవలసిన అవసరం ఉంది. అందుకని ఇట్లా చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారితో రెడ్డి గారిని నేను అడుగుతున్నాం అధ్యక్ష. కానీ ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష, ఆయన ఎప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకోరు అధ్యక్ష. ఆయనకి వినపడుతుందో లేదో తెలియట్లేదు అధ్యక్ష. దయచేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయుష్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కనబరచడం అమానుషమని ఆయుష్ ఎన్ఆర్హెచ్ఎం మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు హనుమంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం స్పందించి మా సంక్షేమానికి చర్యలు తీసుకునే పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్ఆర్హెచ్ఎం పథకం కింద పనిచేసే ఆయుష్ పారామెడికల్ సిబ్బంది అలంకార్ ధర్నా సెంటర్లో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. గత 12 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 2 రోజుల పాటు మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయుష్ ఎన్ఆర్హెచ్ఎం పారామెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు పరమేశ్వరి, సురేష్ గుప్తా, బీసీవీ సుబ్బయ్య, గోవర్ధన్, రాధాకుమారి, భాస్కర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత 8-9 సంవత్సరాలుగా మేము 2 ఫేజ్లలో మేము ఇక్కడ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అందరినీ ఒకే జీవో కింద తీసుకొని ఇప్పుడు జీవోని విడదీసి మమ్మల్ని డాక్టర్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే రెన్యువల్ జరిపారు. డాక్టర్స్ లేని వాళ్ళకు రెన్యువల్ జరపకుండా, జీతాలు చెల్లించకుండా మమ్మల్ని మనోవ్యధతో మరీ బాధ పెడుతున్నారండి ఈ గవర్నమెంట్. మేము పనిచేసిన ఈ ఉద్యోగానికి మాకు జీతాలను వెంటనే విడుదల చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా సర్వీసును రెన్యువల్ జరిపించి మమ్మల్ని క్రమబద్ధీకరించాల్సిందిగా మేము కోరుచున్నామండి. మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయంటే ఈరోజు మాకు ఈ గవర్నమెంటే కారణమండి. సెంట్రల్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ మాకు తగిన న్యాయం చేయాలని మేము ఎంతో కోరుకుంటున్నామండి. విడుదల చేసే విధంగా ఈ గవర్నమెంట్ను మేము కోరుకుంటున్నామండి. మాకు 3 నెలలు, 6 నెలలు, 8 నెలలు అయింది, ఇప్పుడు 12 నెలలు అయిందండి. ఏ విధంగా మేము కుటుంబాలు గడపాలని మేము అర్థిస్తున్నామండి. మాకు ఏదో ఒక విధంగా న్యాయం చేయాలని మీడియా ద్వారా మేము ఈ ఆయుష్ అనే డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యామండి. 2012లో మెడికల్ ఆఫీసరు, కాంపౌండ్ అటెండర్ మాది ముగ్గురు కలిపి ఒక డిపార్ట్మెంట్ అండి. 2012లో డాక్టర్లు వెయిటేజ్ తీసుకొని వాళ్ళు రెగ్యులర్ అయ్యి వెళ్ళిపోయారండి. 2012 నుంచి మా బతుకులు ఎలా ఉన్నాయంటే, గత సంవత్సర కాలంగా జీతాలు లేవు, డాక్టర్లు లేరని ఒకే ఒక్క నెపంతో మాకు 12 నెలలుగా జీతాలు లేవండి. మా ఈ రాష్ట్రంలో జీతాలు లేని కారణంగా, గత 12 నెలలుగా జీతాలు లేని కారణంగా 4 వ్యక్తులు చనిపోయారండి. కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పష్టమైన వైఖరి లేదు. నలుగురు చనిపోయినా కూడా గవర్నమెంట్ నుంచి ఒక ప్రకటన లేదు. మాకు 12 నెలలుగా జీతాలు లేవు. ఈ డిపార్ట్మెంట్లో నోరు లేనోళ్ళు, భర్తలు లేనోళ్ళు, చాలామంది కుటుంబ పోషణే కష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారండి. మా బతుకులు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ మేము రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో ధర్నా చేయడానికి వచ్చామండి. ఇప్పటికీ గవర్నమెంట్ దిగిరాకపోతే మేము కమిషనర్ ఆఫీస్ని ముట్టడి చేసి మేము తాడో పేడో తేల్చుకోవడానికి ఇక్కడికి వచ్చామండి.
గత 12 నెలలుగా జీతాలు లేవంటే ఎంత ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నామో మేము మాకు అర్థమైపోతుందండి. రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్లో 12 నెలలుగా జీతాలు లేక ఎక్కడా లేదండి. మాకు రెన్యువల్స్ కూడా జరిపించట్లేదు. డాక్టర్లు ఉన్న వాళ్ళకి ఏమో రెన్యువల్స్ జరిపించే జీతాలు ఇస్తున్నారు. మేము ఏం తప్పు చేసామని డాక్టర్లు లేరని మాకు జీతాలు ఆపేశారు. వెంటనే ఈ గవర్నమెంట్ కానీ పోలీసు గృహాలను పూర్తిగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన నాగుల మీరా చెప్పారు. కేసినేని భవన్లో మీడియాతో మాట్లాడుతూ గత పాలకులు పోలీసు గృహాలపై పూర్తి నిర్లక్ష్యం కనబరిచారని విమర్శించారు. పోలీసుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి మహిళా పోలీస్ స్టేషన్ సమీపంలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు వివరించారు. హోంమంత్రి చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు తదితరులు రానున్నట్లు తెలిపారు. శుక్రవారం 24వ తారీఖు శుక్రవారం 3 గంటలకు కేసినేని భవన్ నుంచి భారీ ర్యాలీతోటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహం వరకు ఊరేగింపు ఉంటుంది. అక్కడ అన్నగారికి నివాళులు అర్పించిన తర్వాత అక్కడ నుంచి బందర్ రోడ్లో పశువుల హాస్పిటల్లో వెనకున్నటువంటి డివిజనల్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీసులో పదవీ బాధ్యతలు స్వీకరించడం జరుగుద్ది. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు గారు, హోమ్ మినిస్టర్ చినరాజప్ప గారు, అట్లాగే డీజీపీ సాంబశివరావు గారు, ఎండి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, అట్లాగే జిల్లా మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా ఎంపీలు, ముఖ్యంగా 3 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. కేదరేశ్వరపేట మార్కెట్ వద్ద జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధం నిరాకరించిందని, ప్రియురాల్ని అడ్డుదగులుతున్నాడన్న కోపంతో కొడుకును కడతీర్చాలని దాడి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దాడిలో యువకుడు ప్రాణాలు కోల్పోగా తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. దాడికి పాల్పడ్డ నిందితుడిని సూర్యారావుపేట పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు పంపారు. ఈ నెల 13వ తేదీన కేదారేశ్వరపేట మామిడికాయల మార్కెట్ వద్ద మధ్యాహ్నం జరిగిన హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. నిందితుణ్ణి అరెస్టు చేసినట్లు డీసీపీ పాల్రాజ్ తెలిపారు. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ ఆవరణలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాజరాజేశ్వరిపేటలో నివాసం ఉండే పూల పద్మ మార్కెట్ యార్డ్లో కూలీగా పనిచేస్తుంటుంది. ఆమె 20 ఏళ్ల క్రితం భర్త నుండి విడిపోయి కొడుకుతో కలిసి జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో మార్కెట్ యార్డ్లో కూలి పనిచేసే గణప శివతో కొన్నేళ్ల క్రితం నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం పద్మ కుమారుడు నరేంద్రకు తెలియటంతో వివాహేతర సంబంధం మానుకోవాలని తల్లి పద్మను శివను హెచ్చరించాడు. కొడుకు హెచ్చరికతో పద్మ శివను దూరంగా ఉంచసాగింది. వీరి బంధం బాగా ఉన్నప్పుడు 1000 రూపాయలను పద్మకు ఇచ్చిన శివ ఆ డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరాడు. ఇటు సంబంధం కొనసాగించకపోగా డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవటంతో ఇద్దరిని హతమార్చాలని కసి పెంచుకున్నాడు. అదే ఆవేశంతో కొబ్బరి బొండాలు అమ్మే దుకాణంలో కత్తిని దొంగిలించాడు. మధ్యాహ్నం సమయంలో తల్లికి భోజనం క్యారేసి తీసుకువస్తాడని మకాం వేసిన శివ మాటు వేసి నరేంద్ర పద్మలపై కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్ర గాయాలైన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో నరేంద్ర ప్రాణాలు కోల్పోగా పద్మ ప్రాణాలతో బయటపడింది. పట్టపగలు జన సందోహం చూస్తుండగా జరిగిన హత్యకాండను ఎవరూ నిలువరించలేకపోయారు. హత్య చేసిన అనంతరం కత్తిని ఓ ప్రదేశంలో భద్రపరిచి గుండూరుకు పరారయ్యాడు. హత్య జరిగిన తీరు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. డైల్ 100కు ఫోన్ కాల్ రావడంతో స్పందించిన పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా అన్ని సాక్ష్యాధారాలను సేకరించామని డీసీపీ పాల్రస్ తెలిపారు. బైక్లో రావటం, భోజనం తీసుకొస్తున్న కొడుకు బైక్లో రావటం, ఇతను అటాక్ చేయటం, ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనకు తెలియడం జరిగింది. తర్వాత విచారణలో మనం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఈ ఫ్యాక్ట్స్ అన్నీ బయటకు వచ్చాయి. ఇతన్ని ఈరోజు మనం అరెస్ట్ చేసుకుంటే ఒక సూసైడ్ అటాక్, సస్పీషియస్ డెత్ అయ్యింది. దాంట్లో మేజర్గా అతని సెల్ ఫోన్ తీసుకుంటే ఆ సెల్ ఫోన్లో అబ్బాయి ఆన్లైన్ రమ్మి ఆడుతున్నట్టుగా మెసేజెస్ ఉన్నాయి. అంటే అతను గెలుచుకున్నట్టుగా, ఓడిపోయిన కొంత డబ్బులు పోగొట్టుకున్నట్టుగా ఉన్నమాట వాస్తవమే. అది ఇంకా మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. డెడ్ బాడీని మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం. పోస్ట్మార్టం రిపోర్ట్ తర్వాత వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ప్రస్తుతానికి సెల్ ఫోన్లో ఆ మెసేజెస్ రమ్మి
14 నెలల రికార్డు మెసేజెస్ ద్వారా ఉంది. ఆన్లైన్లో రమ్మీ ఆట బేసికల్లీ ఆన్లైన్ రమ్మీ అనేటువంటి ఆట మీరు మీరు చూసారు అనుకో అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తుంటాయి. ఇది ఆన్లైన్లో ఆడండి అని లీగల్గా అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తాయి. గేమింగ్ యాక్ట్లోకి ఆన్లైన్లో ఆడేటువంటి గేమ్ ఏదైతే ఉందో అది గేమింగ్ యాక్ట్లోకి రావట్లేదు. అందుచేత దానిపైన చట్ట సవరణ చేయాల్సింది. కరువు నివారణ ఉపశమన చర్యలు చేపట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోర వైఫల్యం చెందాయని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. గుక్కెడు నీటి కోసం ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కరువుపై సామూహిక సత్యాగ్రహం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కరువు కరాల నృత్యం చేస్తున్న ప్రభుత్వంలో చలనం లేకపోవడం శోచనీయమని విమర్శించారు. ప్రభుత్వాల వైఫల్యాన్ని నిరసిస్తూ ఈ నెల 25న అనంతపురం జిల్లాలో కరువుపై సామూహిక సత్యాగ్రహం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కరువు నిర్వహణకి ఉపశమన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం సత్యాగ్రహం పోస్టర్లని ఆవిష్కరించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల రాజేశ్వరరావు, గురునాథం, నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా 664 మండలాలకు గాను 301 మండలాలని కరువు మండలాలుగా స్వయంగా ప్రభుత్వమే ప్రకటించడం జరిగింది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే అప్పుడు రాష్ట్రం ప్రజలు, పశువులు అందరూ కూడా కరువుతో విలవెల్లాడిపోవటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కరువు కమల పిల్లలు. అన్ని జిల్లాల్లో కూడా ఈ కరువు వల్ల రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత తాగటానికి నీరు లేక, పశువులకు పశుగ్రాసం లేక విలవెల్లాడిపోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ టైంలో రైతులకు అండగా ఉంటాము అని చెప్పి ఇచ్చిన హామీలని ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా కాంగ్రెస్ పార్టీ రైతులకి అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు స్వయంగా అనేక జిల్లాలలో పాదయాత్రలు చేసి రైతులు ఆత్మహత్యలపైనైతేనేమి పంట నష్టపోయిన రైతులకి, అదేవిధంగా సాగునీరు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలందరి సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఇప్పుడు అసెంబ్లీ జరిగే టైంలో 30 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగాలి. దాంట్లో రైతుల పట్ల రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చర్చించాలి. విద్యుత్ శాఖలో డిప్లొమా ఇంజనీర్లకి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామారావు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు విద్యుత్ సంస్థలో జరుగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి డిప్లొమా ఇంజనీర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. లేని పక్షంలో ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైన ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మరి స్టాఫ్ ద్వారా సేవలు చేయించడానికి ఉన్నతమైనటువంటి అవకాశంగా భావించి మేము ఈ సంస్థలో పనిచేస్తున్నాం. అయితే మాలో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ రోజుల్లో లాగా ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పటి ముప్పటిగా లేని రోజుల్లో మాకున్న అవకాశాలను బట్టి మేము డిప్లొమాలు చదివి అటు తర్వాత ఈ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత ఈ సంస్థలోకి వచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నట్లుగానే గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కానీ అన్ని చోట్ల ఉన్నట్లుగానే మాకు కూడా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పై వారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతోటి మేము కూడా ఇంజనీరింగ్ డిగ్రీలు, ఏఎంఐ డిగ్రీలు కంప్లీట్ చేసి మన స్టేట్లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీల నుంచి పొందిన డిగ్రీలను ఇవాళ కొంతమంది అవగాహనలు ఏమితోటి. విద్యుత్ ఛార్జీల పెంపు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు రామారావు అన్నారు. కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమ రంగం కుదేలయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహించాల్సిన చంద్రబాబు నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే విద్యుత్ ఛార్జీల పెంపుని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఆందోళన బాట పట్టవలసి ఉంటుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో నేడు పరిశ్రమ రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. పరిశ్రమలు నెలకొట్టడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు అంతసేపు కూడా మాకు స్పెషల్ స్టేటస్ వద్దు, స్పెషల్ ప్యాకేజ్ కావాలని అడుగుతున్నారు. ప్యాకేజ్ ఎందుకు అడుగుతున్నాడు మాకు అర్థం అవటం లేదు. స్పెషల్ స్టేటస్ వస్తే పరిశ్రమల వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, మిగతా ట్యాక్స్ అన్నీ కూడా ఆల్రెడీ వస్తాయి 10 సంవత్సరాల పాటు.
అంచేత గుజరాత్లో పరిశ్రమ పెట్టిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పరిశ్రమ పెట్టడానికి అవకాశం దొరుకుతుంది. అంచేత ఆయన ఎందుకు మరికి ఆయనకి ఇష్టం లేదు. తర్వాత రాష్ట్రంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 39 పేపర్ రీసైకిల్డ్ పేపర్ ఇండస్ట్రీ ఉన్నాయి. అంటే వేస్ట్ పేపర్ ఉపయోగించి క్రాఫ్ట్ పేపరు వైట్ పేపరు తయారు చేసే ఇండస్ట్రీస్ 39 ఉన్నాయి మన రాష్ట్రంలో. ఆ 39 కూడా వేళ కాయలే పడిపోతున్నాయి. కారణం వాళ్ళకి వేస్ట్ మెటీరియల్ రా మెటీరియల్ దొరకటం లేదు, వేస్ట్ పేపర్ దొరకటం లేదు. అలాగే పవర్ టారిఫ్ కూడా చాలా అధికంగా ఉంది ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే. ఇవాళ గుజరాత్లో యూనిట్ కాస్ట్ 5 రూపాయలు, మనకి గునీష్ కాస్ట్. ఆర్యవైశ్యులకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి అధ్యక్షులు కొనిజేటి రమేష్ డిమాండ్ చేశారు. పాతబస్తీలో సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలియజేశారు. అన్ని విధాల అభివృద్ధికి దూరంగా ఉన్న ఆర్యవైశ్యుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి కార్పొరేషన్ ఏర్పాటు చేయని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చేసుకుంటూ కానీ ఇడ్లీలు అమ్ముకుంటూ కానీ ఇట్లాగా బతికేటువంటి లక్షల మంది వైశ్యులకి ఇవాళ ప్రభుత్వం అన్ని కులాల వారీగా కార్పొరేషన్లు ఏ రకంగా ఇస్తున్నారో, అట్లాగే ఆర్యవైశ్యుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా కార్పొరేషన్ ఒకటి ఇస్తే మరి ఫీజులు కట్టుకోవడానికి కానీ చిన్న ఉపాధి ఏర్పరచుకోవడానికి కానీ ఉపయోగపడుద్దని గత కొన్ని సంవత్సరాలుగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో మరి ఇవాళ సూర్య సుబ్బారావు గారు కానివ్వండి, మరి వివికే నరసింహారావు గారు కానివ్వండి, సింగరి సూర్యనారాయణ గారు కానివ్వండి, మొగుళ్ళూరి ఆనందు ఇలాగ అందరం కలిసి కూడా మరి ఒక కమిటీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ యొక్క డిమాండ్ని అన్ని ఊళ్ళకి తీసుకువెళ్ళి మరి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టే వరకు కూడా మనం అన్ని రూపాల్లో గాంధీయ మార్గంలో పొట్టి శ్రీరాములు గారు చూపించిన బాటలో మరి నడవాలని చెప్పి ఈ యొక్క ఉద్యమాన్ని. కృష్ణా జిల్లా కృత్తివెన్నులో బస్సు ప్రమాదం రూపంలో ఓ చిన్నారి మృత్యుపడి చేరింది. కృత్తివెన్ను లక్ష్మీపురంలో ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న అక్షయ స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయంలో మృత్యువు పాలైంది. పాఠశాల బస్సు దిగిన చిన్నారిని చూడకుండా డ్రైవర్ బస్సును నడపడంతో వెనుక చక్రాల కింద పడి పాప మరణించింది. చిన్నారి తల మీదుగా బస్సు నడవెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు స్కూల్ వద్ద చిన్నారి మృతదేహంతో బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా చంద్రోదయం అనే సినిమాని రూపొందిస్తున్నట్లు నిర్మాత వెంకటరమణ చెప్పారు. గాంధీనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిత్య కృషివలుడు, సర్వజన సంక్షేమ కాంక్షకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. చిత్రానికి సంబంధించిన ఆడియోని 31వ తేదీన సాయంత్రం సంగీత కళాశాలలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. నారాచంద్రుని రాజకీయ జీవిత చరిత్రమే చంద్రోదయం సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. 96 నుంచి 99 వరకు ఆయన యొక్క రాజకీయ జీవిత చరిత్రని ముఖ్య సేవకుడు పేరుతోటి ఈ పుస్తకాన్ని నేను రాయటం జరిగింది. దీన్ని రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి గారే ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత ఆయన 50వ సంవత్సరం స్వర్ణ జయంతి కానుకగా ఈ పుస్తకాన్ని నేను రాయటం, దాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకం ఆవిష్కరించిన ఫోటో ఇక్కడ వేయటం జరిగింది. దీన్ని ఈ రెండు పుస్తకాలు కలిపి హిందీలో రిలీజ్ చేశాం. ఆ తర్వాత ప్రతి పుట్టినరోజుకి ఒక్కొక్క పుస్తకం మేము చంద్రబాబు గారి జీవిత చరిత్రని రిలీజ్ చేస్తూ. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యేక హోదా అంశంపై అట్టుడిగిన అసెంబ్లీ, అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ కొనసాగిన ప్రతివిమర్శలు. అగ్రిగోల్డ్ మృతులకు 3 లక్షల నష్టపరిహారం ప్రకటించిన సీఎం, ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చిన చంద్రబాబు. హత్య కేసులు ఛేదించిన పోలీసులు, నిందితుడి అరెస్ట్, వివాహేతర సంబంధమే హత్యకు కారణమని డీసీపీ పాల్రాజ్ వెల్లడి. ఆందోళన బాట పట్టిన ఆయుష్ పారామెడికల్ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అలంకార్ సెంటర్లో మహాధర్నా. మీకు ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.